బ్రదర్ ఇప్పుడు ఏపీలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టి రామారావు గారు పేరు తీసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు కదా, దానిపై మీ కామెంట్ ఏంటి? అసలుకి అలాంటి గొప్ప వ్యక్తి నేను, ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్. అసలుకి చిన్నప్పటి నుంచి అతని వీడియోలు చూసే పెరిగినాను నిజంగా. అంటే అలాంటి నేను కర్నూలులో చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇల్లు చెప్పేవాళ్ళు, అంటే మారు వేషంలో వచ్చి అంటే ప్రజల్ని ఎలా చూసుకుంటారు, హాస్పిటల్ బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు లేదా అని చూసిండు. అప్పుడు చేయకుంటే అందరినీ సస్పెండ్ చేసి అలాంటి చేసిన ఇందిరాగాంధీ అప్పట్లోనే కొద్దిగా ఇవి రాజకీయ పరిమాణాల వల్ల అటాక్ చేసినారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక మారు వేషం వేసుకుని పోయి చేయడం అంటే అసలు ఎవరు చేయలేదు. ఒక రాజులు అప్పుడు కాలంలో చేసిన తర్వాత, ఒక ఎన్టీఆర్ తర్వాత ఎవరు చేయలేదు. అలాంటి మహాన్ భావుడు హెల్త్ గురించి చూసి చేసినాడు, అలా పేరు మార్చడం పద్ధతి కాదు. ఏమన్నా ఉంటే కొత్త కట్టి మీరు పెట్టుకోండి, వద్దంటలేము. కానీ ఎన్టీఆర్ మహాన్ భావుని పేరు మీద మార్చడం ఏందా? ఇంకోటి ఏమన్నా అంటున్నారు అంటే మన అనిలో ఎవరో మాట్లాడుతున్నాడు, మేమేం కొత్త జిల్లా పేరు పెట్టినాం కదా ఎన్టీఆర్ అని అంటున్నారు. అలాంటి కొత్త జిల్లా పేరు పెట్టినా ఓకే నేను కాదన్నా, కానీ మళ్ళీ ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చుతుంటారు? సరే ఆడ గౌరవం ఇచ్చినప్పుడు ఈడ కూడా గౌరవం ఇవ్వండి, మళ్ళీ ఎందుకు మార్చాలా? అలాంటి మహాన్ వ్యక్తి పేరు మార్చలేరు. మార్చినా కానీ ఆయన ప్రతి పిల్లర్ దండ్లలో మొత్తం ఉంటుంది పేరు, అసలు ఎవరు చెరపలేరు. ఎందుకంటే ఇన్ని కొన్ని వందల వేల సంవత్సరాలు వచ్చిన ఎన్టీఆర్ లాంటి పేరు చెరపలేరు కూడా మహానుభావుడు అన్న ఎప్పుడు గుర్తుంటే యుగ పురుషుడు నిజంగా. అంటే బాలయ్య బాబు కూడా ట్వీట్ చేసినారు, నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మంచి రెస్పాన్స్ ఇచ్చి. జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ చేశాడు, ఎన్టీ వైఎస్ ఎన్టీఆర్ ఇద్దరు సమానమని, దానిపై మీ కామెంట్ ఏంటి అన్న? ఎన్టీఆర్ని మించి ఎక్కడన్నా ఎన్టీఆర్ ఎప్పుడు రాజశేఖర రెడ్డి ఎప్పుడు, అది అసలు పద్ధతి కాదు. ఎందుకంటే ఆ మహాన్ భావుడు ఫస్ట్ పుట్టిన తర్వాత ఆయన ఇన్స్పైర్ అయ్యి అందరూ అయిన వాళ్ళు తర్వాత అలాంటి ప్రతి అసలు తెలుగునికి గుర్తుండేది ఒక ఎన్టీఆర్ ఫస్ట్, తర్వాతనే మిగతా విషయాలు. నాకైతే ఎన్టీఆర్ఏ పెట్టే ఎన్టీఆర్ని చెరపక్కుండా ఉంటేనే బెటరు, వాళ్ళకి రాజకీయాలు లేకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్వీట్ మీకు నచ్చిందా? నాకు నచ్చలేదు, ఎందుకంటే ఆయన రాజకీయం ఎందుకు అట్లా పెట్టిండో నాకైతే నచ్చలేదు. కానీ వాళ్ళ తాతకు సపోర్ట్ చేసి మాట్లాడింటే నేను ఎంతో గౌరవంగా ఫీల్ అయ్యేవాడిని. నాకైతే గది ఒక్కటే కొద్దిగా బాధ ఉంది, కానీ నాకు బాలయ్య బాబు ట్వీట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా నిజంగా. అంటే అంటే ఈ పాయింట్తో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావచ్చు అంటారా జూనియర్ ఎన్టీఆర్ గారు? ఇప్పుడే రాడు, కొద్దిగా ఇప్పట్లో రాడు, అందుకోసమే ఆ ట్వీట్ పెట్టింది. ఎందుకంటే ఒకవేళ వచ్చేవాడు అయితే అప్పుడే 5 ఫీట్ వచ్చేది, అది ఎంత భయంకరంగా ఉండేది అంటే అంత భయంకరంగా ఉండేది. ఇప్పట్లో రాడు ఎందుకంటే కొద్ది టైం తీసుకుంటున్నాను లేటు, ఫ్యూచర్లో వస్తాడు. కొడాలి నాని నేను ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకునేటోడు, ఈరోజు ఎన్టీఆర్ పేరు తీసేస్తే కొడాలి నాని మాట కూడా మాట్లాడట్లేడు ఆయనపై, మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు దాని మీద ఏదైనా రెస్పాన్స్ అయినా అనుకో ఊకుంటారా? ఎన్టీఆర్ పేరు చెప్పినావు అలాంటి నువ్వు ఎన్టీఆర్ మీద ఒకవేళ సపోర్ట్ చేసినావు అండి వాళ్ళకి అందరూ ఊకున్నారు, ఎందుకంటే అందుకోసమే సైలెంట్ ఉన్నాడు. అంటే ఇప్పుడు లక్ష్మీ పార్వతి అన్నా ఆమె గురించి మాట్లాడకన్నా, నాకైతే మాట్లాడకను. ఎందుకంటే బసవ తారకం దేవత అమ్మ, ఆ తర్వాత నాన్న ఎవరంటే ఎన్టీఆర్. లక్ష్మీ పార్వతి మధ్యలో తీసుకురావకండి, ఎందుకంటే ఒక మహానుభావుని మీద నాకు ఎందుకంటే నాకైతే నచ్చలే. ఇప్పుడు లక్ష్మీ పార్వతి నాకు ఎన్టీఆర్కి నేను ఒక శిశువురాలి, ఎన్టీఆర్కు విలీనమై ఉన్నా అని చెప్పుకుంటామె, ఈరోజు జగన్తో కలిసి ఎన్టీఆర్ పేరు తీసేస్తున్నా కూడా ఏం మాట మాట్లాడట్లేదు కదా? అదే కదన్నా, అసలుకి అలాంటివి చెప్పి ఆ రోజు స్వామి అని ఎన్టీఆర్ పక్కల మత్సంగా వినయంగా అన్నోటు చేసినారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రేజ్ అవుతుంది అన్నోటు చెప్పి అవన్నీ ఏది కొత్త పార్టీ పెట్టి అవన్నీ చేసినారు అప్పుడు ఎన్టీఆర్ చనిపోయినప్పుడు. ఇప్పుడు ఏంటంటే అంతే, ఆమె గురించి అయితే మాట్లాడడం తక్కువ, ఆమె గురించి మాట్లాడకనా. నాకైతే ఒక మహాన్ భావన ముందర ఆమె మాట్లాడదు రాదు కూడా ముందరికి వద్దు. మనకి మన బాలయ్య బాబు ఉన్నాడు అన్నీ అన్ని పరిస్థితి. మరి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది? ఈ ఎన్టీఆర్ పేరు తీసేస్తే చాలా కష్టం, ఎందుకంటే ఎన్టీఆర్ అనేది ఒక పేరుకే దడ, అందు గురించి ఎన్టీఆర్ పేరు తీస్తున్నా నాకు అర్థమైతే లేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ పేరు కూడా దాని మీద ఫ్యూచర్లో అంటే గెలుపొందానికి కానీ పెట్టిండ్రేమో నాకు అదే, కానీ పేరు తీసేసే అయితే చాలా దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇంత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వాళ్ళ నాన్నగారు పేరు మార్చినారు, మళ్ళీ ఇప్పుడు ఈయన పేరు మారిస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది.